కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం కేసరపల్లి వైసీపీలో వర్గపోరు ముదురుతోంది. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పాల్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో వైసీపీ నేతలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం కేసరపల్లి వైసీపీలో వర్గపోరు ముదురుతోంది. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పాల్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో వైసీపీ నేతలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఇదే అంశం సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కామేష్ అందిస్తారు ఫోనీలో. కామేష్, మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి కూడా, ఇప్పుడే కాదు గతంలో కూడా చాలాసార్లు వైసీపీలో వర్గపోరు అయితే కనిపిస్తూ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చిన తర్వాత, సో ఓవరాల్ గా ఘర్షణ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి, వగ్గపోరు వెనక ఏ కారణాలు ఉన్నాయి? థాంక్యూ కార్తీక్. కార్తీక్, చూసుకుంటే ఓవరాల్ గా గన్నవరం ఈ రోజు అయితే మాత్రం భారీ గొడవ జరిగింది. గన్నవరం కేతనపల్లిలో అయితే మాత్రం ఒకే వర్గంలో, అంటే వైసీపీ వర్గంలోనే వైసీపీ వర్గం నుంచే గొడవలు భగ్గమని అని చెప్పొచ్చు. అంటే వైసీపీలో గత కొంతకాలంగా కూడా నిగురు గప్పిన నిస్తులాగా అయితే మాత్రం, అంటే ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే ఏదైతే ఉందో వల్లభనేని వంశీ గతంలో ఆ టీడీపీ పార్టీ నుంచి అయితే మాత్రం ఎన్నికై వైసీపీ యుద్ధం తీసుకోవడం అయితే జరిగింది. వీళ్ళు వైసీపీలోకి ఈ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అనుచరులు కూడా ఓవరాల్ గా అందరూ కూడా వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. కేడర్ మొత్తం వెళ్ళినప్పటికీ కూడా అక్కడ గతంలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వర్గం ఏదైతే ఉందో వైసీపీ, ఆ యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి ఇటు వంశీ వర్గానికి అయితే మాత్రం అంతర్గతంగా అయితే మాత్రం కొన్ని గతం నుంచి కూడా కొన్ని విభేదాలు అయితే ఉన్నాయి. దాన్ని అలా ముదురు ముదిరి ఎప్పటికప్పుడు ఇరు వర్గాల మధ్య అయితే చిన్నపాటి ఘర్షణ జరిగినప్పటికీ కూడా ఈ ఎమ్మెల్యే అయితే ఉంది, ఎమ్మెల్యేతర నాయకులు అయితే ఉంది, వీళ్ళంతా ఈ గొడవలను సర్దుమనం చేసి ప్రయత్నం అయితే జరిగొచ్చింది. ఈ రోజు వల్లభనేని వంశీ ఆ కేతనపల్లిలో అయితే మాత్రం పర్యటన, అంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన నిమిత్తం అయితే కేతనపల్లి మండలం అయితే పర్యటన ఉంది. ఈ పర్యటన నిమిత్తం కూడా అక్కడ ఉన్న వర్గం ఏదైతే ఉందో వర్గపోరు ఒక్కసారిగా, అంటే వైసీపీలోనే వర్గపోరు ఒక్కసారిగా ఈ నాయకులందరూ కూడా బగ్గుమని ఒక్కసారిగా ఈ ఘర్షణకు అయితే తావుతీసిందని చెప్పొచ్చు. అంటే ఏదైతే ఉందో ఈ అభివృద్ధి మరి కొద్ది సేపుల్లో ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన నిమిత్తం రానున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా రెండు వర్గాల మధ్య అయితే భారీ ఘర్షణ అయితే జరిగింది. ఈ ఘర్షణలో అయితే రెండు వర్గాలు కూడా, అంటే ఇప్పుడు వైసీపీలోనే రెండు వర్గాలు ఏదైతే ఉందో రెండు వర్గాలు కూడా సట్ల సొక్కలు అయితే చింపుకుని రాళ్లు రూపుకుని భారీగా అయితే మాత్రం బాహాబాహి అయితే మాత్రం చేసి భారీగా అయితే మాత్రం ఇక్కడ ఘర్షణ అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా పార్టీ అధిష్టా ఇప్పుడే మరి కొద్దిసేపటికి అయితే వైసీపీ అధిష్టానం నుంచి కూడా ఏం జరుగుతుందనే అది అధిష్టానం నుంచి కూడా దానికి సంబంధించిన కూడా కొంతమందిని అయితే అక్కడ పంపించడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది అసలు వర్గపోరు మనం గతంలోనే చెప్పాం, వీళ్ళని అందరూ కూడా అంతా అంత ఏకతాటి మీద కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి చెప్పాం. అయినప్పటికీ కూడా ఇంకా వర్గపోరు ఎందుకు జరుగుతుందని చెప్పి ఇప్పుడు వైసీపీ అధినాయకులు కూడా దీనికి జోక్యం చేసుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మరి కొద్దిసేపు కింద వైసీపీ అధిష్టాన నాయకులు అయితే మాత్రం ఫోన్లో వల్లభనేని వంశీని ఇంకా యార్లగడ్డ వెంకట్రావుని వీళ్ళు ఫోన్లో కూడా సంప్రదించడం జరిగింది. అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు వస్తున్నాయి గొడవలు, దీని మీద అయితే ఆరా తీస్తున్నారు. అంటే ఈ గతంలో కూడా రెండు మూడు సార్లు చెదురుమదురుగా అయితే మాత్రం ఈ ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా ఈ వైసీపీ అధిష్టానం వీళ్ళని పిలిపించి దాన్ని అప్పటికప్పుడుగా వీళ్ళంతా సర్దుమణి చేసింది. అయినప్పటికీ కూడా లోపల వాళ్ళు ఉన్నట్టుండి ఒక్కసారిగా వాళ్ళ యొక్క లోపల ఉన్న రైట్, థ్యాంక్ యూ కమిషనర్.